వర్షాకాలం రాకముందే మేడిగడ్డను రిపేర్ చేసి పంట పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. కేసీఆర్ రాకముందు 3 లక్షలు ఉన్న ఎకరం పొలం ఇప్పుడు 30 లక్షలైందన్నారు కేటీఆర్. ఓటేసి ఇప్పుడు వెనకకి తిరిగి చూస్తారు 5 మంది పడతలేదు. ఇప్పుడు మన మీటింగ్లో 2 సార్లు కరెంట్ పోయి ఎవరిని చెప్పుకోవాలి బాధ? నీళ్లు లేవు, తాగుతాను నీళ్లు లేవు, మోటార్లు కాలబట్టే. మనం చేయవలసిందల్లా ఒకటే ఒకటి, దయచేసి నేను మిమ్మల్ని కోరేది, పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుక్కోవాలి. మొన్న ప్రజలల్లనే మనకు ఓట్లు కొంత మైనస్ అయినాయి సిరిసిల్లలో. మళ్ళా మనం కరీంనగర్ పార్లమెంట్ గెలవాలంటే కంపల్సరీ 50,000 ఓట్ల మెజారిటీ మన సిరిసిల్ల నుంచే మనం తెచ్చుకోవాలి. నేను ఇంకొక మాటకు డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని, మీరు వెంటనే పాత బకాయిలు కూడా విడుదల చేయండి. దాదాపు 200 కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కూడా రేపు మీరు వచ్చే లోపలనే విడుదల చేసి మా నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి మా నేతనల తరఫున సిరిసిల్ల ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ